వీరభద్రస్వామి మహాసంబరం రాజమండ్రిలో వైభవంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. తమ ఇంటి వీరభద్రుల ప్రతిమలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లో కొలువుదీరిన వీరభద్రస్వామి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవం సందర్భంగా ఏటా మహాసంబరాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. 3,000 మందికి పైగా భక్తులు ఈ ఏడాది మహాసంబరం కోసం తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొనటం వలన ఆయురారోగ్య ఆదాయం అని లక్షలాది మంది నమ్మకం. వీరభద్రస్వామి అంటేనే ఎనర్జీ, విస్ఫోటన శక్తికి స్ఫూర్తినిచ్చే ఆయన శక్తిని ఈ సందర్భంగా ఇలా అందరూ పంచుకోవడం, తద్వారా పెంచుకోవడం ఇక్కడ ఓ పెద్ద పండుగ. వీరభద్రస్వామి మహాసంబరం రాజమండ్రిలో వైభవంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. తమ ఇంటి వీరభద్రుల ప్రతిమలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లో కొలువుదీరిన వీరభద్రస్వామి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవం సందర్భంగా ఏటా మహాసంబరాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. 3,000 మందికి పైగా భక్తులు ఈ ఏడాది మహాసంబరం కోసం తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొనటం వలన ఆయురారోగ్య ఆదాయం అని లక్షలాది మంది నమ్మకం. వీరభద్రస్వామి అంటేనే ఎనర్జీ, విస్ఫోటన శక్తికి స్ఫూర్తినిచ్చే ఆయన శక్తిని ఈ సందర్భంగా ఇలా అందరూ పంచుకోవడం, తద్వారా పెంచుకోవడం ఇక్కడ ఓ పెద్ద పండుగ.